ఈ మధ్యన రీసెంట్గా మనం మనకు తెలుసు గవర్నమెంట్ చేంజ్ అయింది, మేనేజ్మెంట్ మొత్తం కూడా ఫాస్ట్ టీఆర్ఎస్ నుండి మళ్ళీ ప్రజెంట్ కాంగ్రెస్కి వచ్చింది. దాంట్లో మేనిఫెస్టోలో ఇచ్చినట్టు వాళ్ళు కొన్ని 6 పాయింట్స్ చెప్పారు కదా, వచ్చిన తర్వాత ఏవి అమలు పరుస్తామన్న దాంట్లో నుండి మన ఆర్టీసీకి సంబంధించింది కూడా ఒక పాయింట్ ఉంది, ఏది లేడీస్కి ఉచితం. సో అది రేపు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రేపు లాంచ్ చేసే కార్యక్రమానికి రేపటి నుండి స్టార్ట్ అవుతుంది. దాని ఇన్స్ట్రక్షన్స్ పోయి గైడ్ లైన్స్ ఇవ్వడానికి ఇందాక జూమ్ మీటింగ్ జరిగింది ఎండీ గారితో. మీ అందరికీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్, దాంట్లో కండిషన్స్ ఏంటంటే ఓన్లీ పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్లో లేడీస్ అందరినీ కూడా ఎన్ని కిలోమీటర్స్ వరకు అయినా సరే ఉచితంగా తీసుకెళ్ళాలి. కొన్ని కొన్ని ఉండుంటాయి కదా 30 కిలోమీటర్ల వరకే అనుకొని అట్లా అనుకున్నాం. సో అట్లా ఏం లేదు, పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ ఎన్ని కిలోమీటర్స్ వరకు అయినా సరే వాళ్ళు ఆధార్ కార్డ్ కానీ వాళ్ళ ఐడెంటిటీ కార్డ్ ఏదన్నా తెలంగాణ తెలంగాణ సైడ్ నుండి అని ఎలక్షన్ కార్డు కానీ వాళ్ళ రేషన్ కార్డు కానీ, రేషన్ కార్డులో అయితే ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డ్ ఏదన్నా చూపిస్తే. బట్ ఇది కూడా పర్టికులర్గా ఒక వారం రోజుల వరకు మీరు ఐడెంటిటీ కార్డు కూడా చూపించండి అని ఏం ఫోర్స్ చేయొద్దు, ఎందుకంటే తెలిసిపోతుంది కాబట్టి అలో చేయండి. ఎందుకంటే ఈ టైంలో చాలా రష్ ఉంటుంది. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ స్టార్ట్ అయిన నెక్స్ట్ డే నుండి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుండి ఉచిత ప్రయాణం, రేపటి నుండి ఉచిత ప్రయాణం అని ఆల్రెడీ అందరికీ మీకు వస్తున్నాయి ఫోన్స్, మాకు వస్తున్నాయి. సో రేపు పర్టికులర్గా అది అడిగామంటే కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక వారం రోజుల వరకు వాళ్ళు కొంచెం ఫ్రీ. ఇది కామన్ అయిపోయింది ఎందుకంటే స్టార్టింగ్ ఏదన్నా పెట్టగానే తొందర బాగుంటుంది అందరికీ. సో ఇది కామన్ ఎప్పటికీ కూడా ఉంటుంది కదా అని అనుకొని వాళ్ళు కూల్ అయిపోయే వరకు మీరందరూ కూడా ఐడెంటిటీ కార్డ్స్ అట్లా అడగకండి, చూస్తారు తెలిసిపోతుంది. సో తీసుకెళ్ళండి. దీంట్లో ట్రాన్స్జెండర్స్ హిజ్రా వాళ్ళకు కూడా అలోడే. సో వాళ్ళని కూడా ఇది కాదు అది కాదు అట్లాంటి క్వశ్చన్స్ ఏవి కూడా రావద్దు మీకు, వాళ్ళని కూడా దీంట్లో అలో చేయండి వాళ్ళు వస్తే. సో కిలోమీటర్స్ ఏం బియాండ్ దట్ ఏదైతే సూపర్ లగ్జరీ మన దగ్గర రాజధాని కంటెంట్ ఉందో దాంట్లో మాత్రం అలౌడ్ కాదు. క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు, ఏమన్నా రావచ్చు, బస్సెస్ ఎక్కువ ఇవ్వమని రావచ్చు, ఏదన్నా కానీ మీ దగ్గర చాలా ఓపిక అవసరం ఇప్పుడు ఎక్కించుకోవడంలో. మరి రేపు మాత్రం టికెట్ ఉండదు, మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి పేరుతోటి టికెట్ వస్తుంది. అది ఇంకా ప్రింటింగ్ కాలేదు, ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రింట్ అయ్యి మన దగ్గరకు వచ్చడానికి ఎన్ని డేస్, 3 డేస్ పట్టవచ్చు, వారం రోజులు పట్టవచ్చు. అంత లోపల మాత్రం మీరు మీ ఎస్ఆర్లో ప్రతి ట్రిప్కి సంబంధించి అందాక గెస్ట్ చేసన్నా కానీ ఎందరు లేడీస్ ఎక్కినరు అనేది ఖచ్చితంగా నోట్ చేయాలి. ఓకే, కంపల్సరీగా అప్ డౌన్ అప్ అండ్ డౌన్లో ట్రిప్ వైజ్ ఈపీకే వేసినట్టు ప్రతి ట్రిప్ వేసేసుకోండి, రాసేసుకొని ప్రతి ట్రిప్లో రఫ్లీ ఎస్టిమేటెడ్గా వేసేసన్నా పెట్టండి. మీతో అయితే మాత్రం కౌంట్ చేసేయండి, కౌంట్లెస్గా చాలామంది ఎక్కిన మేము కౌంట్ చేయలేకపోయినామంటే మీరు ఎస్టిమేటెడ్గానే వేయండి. ఎందుకంటే ఇదేం మనం మొత్తం ఫ్రీ కాదు, చాలా కష్టపడి ఆర్టీసీని ఈరోజు సస్టైన్ చేసుకునే స్టేజ్లోకి వచ్చింది. బట్ గవర్నమెంట్ నుండి కూడా మనకి ఈ లేడీస్ సీట్స్ అన్నిటికీ కూడా ఏదైతే టికెట్ పంచ్ చేస్తారో దాని అన్నిటికీ కూడా రీఇంబర్స్మెంట్ వస్తుంది. బస్ పాస్ స్టూడెంట్స్ మనం ఏం ఫ్రీ తీసుకెళ్ళాం, వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రీ ఇస్తాం కానీ దేర్ ఆఫ్టర్ మనకు గవర్నమెంట్ నుండి ఫండ్ వస్తుంది. సో దీనికి కూడా కంపల్సరీ మనం, సో వాళ్ళకి క్యాలిక్యులేషన్ వాళ్ళకి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఈ టికెట్స్ వచ్చే వరకు, టికెట్స్ వచ్చిన తర్వాత ఆల్రెడీ టీంలో కౌంట్ ఏర్పడిపోతుంది, అంతవరకు మాత్రం మీరు ఎస్ఆర్లో రాయండి. బట్ రేపటి నుండి మాత్రం ఆధార్ కార్డ్ కానీ ఐడెంటిటీ కార్డ్ ఏది అడగొద్దు, ఏమీ అనకుండా అన్లిమిటెడ్గా ఎన్ని ఎక్కినా తీసుకెళ్ళండి. కొంచెం ట్రాఫిక్ ఇంకా ఎక్కువైపోయి ఒకవేళ కిలోమీటర్స్ మనం ఇంకా ట్రిప్లు ఎక్కువ ఆపరేట్ చేయాల్సి వస్తుందచ్చు, ఆ టైంలో కూడా సేమ్ మనం ఎప్పుడు చెప్తున్నాం 2 రూపీస్ పర్ కిలోమీటర్ అదనంగా ఇస్తున్నాం కదా పండగల టైంలో అప్పుడు. సో అట్లా ఆపరేట్ చేయడానికి ఒక వారం 10 రోజులు మీరు కూడా మెంటలీ ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు కార్తీక మాసం అయిపోతుంది, ధనుర్మాసం, టెంపుల్స్కి ఎక్కువ పోయే ఛాన్స్ ఉంటుంది. అందరూ ఏంది ఈ గుడికి పోదాం, ఆ ఇప్పుడే మొక్కులని వాళ్ళకి గుర్తొస్తాయి. సో ఈ ఓపికనంతా కూడా ఎప్పటికీ 4-5 ఇయర్స్ ఉంటుంది, అది కొంచెం అది మైండ్ సెట్లో సెట్ కానీ కూడా టైం పడుతుంది. అందరు ఏదో ఫ్రీ అనగానే అందరు ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటూనే ఉన్నారు. సో టీచర్స్ కానీ ఎవరన్నా టీచర్స్ ఎంప్లాయీస్ ఈ మధ్యన ఆటోలలో బాగా ఎక్కేవాళ్ళు, ఆటోస్ జనరల్గా ఆటో ట్రిప్స్ చూస్తుంటే దాంట్లో ఎక్కువ లేడీసే కనబడతారు. సో అదంతా కూడా రేపటి నుండి బసెస్కి కన్వర్ట్ అవుతుంది. సో ఓపిక మనకు అవసరం, మీరు ఏది ఉన్నా కానీ తీసుకెళ్ళండి. డ్రైవర్స్ మెయిన్గా సేఫ్టీ రిలేటెడ్గా కూడా ఖచ్చితంగా మీరు అవసరం. ఎక్కువ అయిపోయింది కదా అని ఆ క్యాబిన్ ఉంటుంది కదా, డ్రైవర్ క్యాబిన్కి పార్టీషన్ ఉంటుంది, దాని లోపల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయకండి. ఎందుకంటే దీని ఇష్యూలో నేను ఆ కొండగట్టు ఇష్యూ చెప్పాలనుకుంటాను. కొండగట్టు ఇష్యూలో మెయిన్గా అదే అయింది,
డ్రైవర్ క్యాబిన్ లో అలో చేయడం వల్ల డ్రైవర్ మీద ప్యాసింజర్స్ స్పీడ్ బ్రేకర్ లో పడి డ్రైవర్ కి కంట్రోల్ లేకుండా పోయింది అది. ఆ కొండగట్టు ఇష్యూలో అది బస్ ఇప్పటికీ అక్కడే ఉంది 6 ఇయర్స్ అయినా కానీ. సో అట్లాంటి ప్రాబ్లం బాగైతుంది, ఎందుకంటే రద్దీ బాగైపోతారు, ఎక్కేసరికి క్యాబిన్ లోకి వస్తాం బోనట్ మీద ఎక్కొద్దాం అంటారు. ఎట్టి పరిస్థితుల్లో బోనట్ మీద అలో చేయకండి, బాగా క్రౌడ్ అయిపోతుంది. సో ఫుడ్ బోర్డ్ వాళ్ళు దిగే వరకు కూడా, ఎందుకంటే లాస్ట్ ఫస్ట్ ఎక్కిన వాళ్ళు లాస్ట్లో ఉండొచ్చు, వాళ్ళు దిగే వరకు కూడా బస్ మూవ్ చేయకుండా అట్లా కంట్రోల్ చేసుకోండి. సైడ్ మిర్రర్స్లో చూసుకోవడం, సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో రేపటి నుండి రిస్క్ కండక్టర్కి ఎంత ఉంటుంది, డ్రైవర్ కూడా అంతే ఉంటుంది. కొంచెం టూ అండ్ ఫ్రో ముందు వెనుక అన్నీ చూసుకొని ఏ పాయింట్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఛాన్స్ ఇవ్వకుండా. ప్లస్ ఏదన్నా మీడియా వాళ్ళు కానీ పబ్లిక్ నుండి కానీ ఫోన్స్ వచ్చినా అక్కడ మాట్లాడినా కానీ ఎక్కడ మన నెగటివిటీ ఏం మాట్లాడకండి, నిరుత్సాహ పడకండి. మీరు కూడా ఎటు పోదు, ఆర్టీసీ ఆర్టీసీ బాగుంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఆర్టీసీ వాళ్ళతోటే, ఆల్రెడీ కొన్ని న్యూస్లో కూడా చూస్తున్నారు ఏమేమి వస్తున్నాయి, మనకేమి వస్తాయి, పిఆర్సీ వస్తుందని అన్నీ కూడా వస్తున్నాయి. సో అన్నిటికీ మనం మంచి సూచకంగానే తీసుకొని మీరందరూ కూడా ఇదివరకు ఏదైతే కష్టపడ్డారో ఆర్టీసీని గట్టెక్కించుకోవడానికి అదే స్పిరిట్ కంటిన్యూ చేయండి. ఓకే, ఎంప్లాయీస్ ఇప్పుడు రేపటి నుండి ప్రతి ఎంప్లాయీ ప్రతి ఒక్క నిమిషం ఆనండి. సో మీకు చాలా ట్రాఫిక్ పెరుగుతుంది రేపటి నుండి, ఓన్లీ ఇప్పుడున్న లేడీస్ ఎక్కరు, ఆటోస్ మొత్తం రేపటి నుండి ఇల్లిసిట్ ఆపరేషన్ మొత్తం కట్ అయిపోతుంది. సో బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు వాళ్ళు, ఇప్పుడు అర్ధగంట కాదు గంట అయినా కూర్చుంటారు. మనకు కూడా రిప్రజెంటేషన్స్ ఎక్కువ వస్తాయి, ప్రతి ఊరికి బస్సు ఇవ్వని వస్తారు. ఇవన్నీ రేపటి నుండి అందరు సర్పంచ్లు వాళ్ళు అందరు కూడా కౌన్సిలర్లు, ఎందుకంటే బస్సెస్